అండ్ దీనికంటే ముందు ప్రభాస్ గారి కంటే ముందు ఎన్టీఆర్ గారు అండ్ అలాగే రవితేజ గారు అనుకున్నారు ఈ సినిమాతో అని చెప్పిన్నాము ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి ఒక మంచి హిట్ సినిమా ఉంది కంటెంట్ అంటే డెఫినెట్గా హీరోలు ప్రతి రీమేక్కి ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు అనుకుంటారు ఆయా కారణాల వల్ల అది జరగదు ఎన్టీఆర్ గారు అసలు అప్పటి వరకు అప్పుడేంటి ఇప్పటివరకు కూడా రీమేక్ చేయలే ఎస్ ఆయనకు ఉండేది తాతయ్య గారు చేసిన సినిమా కదా అని ఆయనకు ఉండే మాట వాస్తవం బట్ అది దాన్ని కార్యరూపం దాల్చలేదు రెండు క్యారెక్టర్లు డామ్ క్యారెక్టర్ వేద్దామని రవితేజకు అడగటం జరిగింది బట్ అప్పుడు ఏదో ప్రొడ్యూసరు బడ్జెట్స్ అన్నీ మాట్లాడుకున్న తర్వాత అది ఏది సీరియస్గా జస్ట్ డిస్కషన్స్ ఎకే ఇది ఒకే ఒకసారి సీరియస్గా నేను అడిగింది ఒక హీరోని నేను అడిగింది బిల్లా చేద్దామని ప్రభాస్నే మరి టూ క్యారెక్టర్స్ కూడా ప్రభాస్ గారితో చేయించాలన్న ఐడియా కూడా మీదేనా లేదుగా రెండు అన్నిట్లోనూ రెండు అమితాబ్ గారు అంతే అది డబల్ యాక్షన్ ఫిల్మేకా బట్ నేను చాలా మార్పులు చేసి దాన్ని ఇంకా అర్థమయ్యేలా తీసుకొచ్చా